సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ప్రజా ఆశీర్వాద సభ జరిగిన బహిరంగ సభలో సీఎం కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. కాంగ్రెస్ చెప్పే కల్లబొల్లి కబుర్లు నమ్మొద్దన్నారు. 5 గంటల కరెంటు కావాలా, 24 గంటల కరెంటు కావాలా, మీరే తెలుసుకోవాలని అన్నారు. కేసీఆర్ తెలంగాణకు శ్రీరామరక్ష అని, రైతు బంధు, దళిత బంధు, ఇతర పథకాలు ఎల్లకాలం ఉంటాయని తెలిపారు. భారీగా వచ్చిన జన సమీకరణ చూసి కేసీఆర్ ఎమ్మెల్యే బొల్ల మల్లయ్య యాదవ్ ని అభినందించారు. ఈ సభలో విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి, తుంగతుర్తి శాసనసభ్యులు గాదర కిషోర్, హుజూర్ నగర్ ఎమ్మెల్యే శానంపూడి సైద్ రెడ్డి, ఎంపీపీ కవిత, మున్సిపల్ చైర్పర్సన్ తదితరులు పాల్గొన్నారు. రైతులకు మేము 5 గంటల కరెంట్ ఇస్తామని చెప్తున్నాం. చెప్పడానికి కూడా మన ఇజ్జత్ ఉండన్నా, సిగ్గుండన్నా, ఎక్కడైతే 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రంలో వచ్చి మా రాష్ట్రంలో 5 గంటలతో కరెంట్ ఇస్తున్నామని చెప్తే అంతకన్నా దిగజారుడు ఇంకేమైనా ఉంటుందా? అసలు ఏం మాట్లాడుతున్నాం? ఒళ్ళు తెలిసే మాట్లాడుతుందా? అది ఏమైతుంది? మొన్న కర్ణాటకలో ప్రజలు నమ్మి ఓటేస్తే వాళ్ళకి 5 గంటల కరెంట్ డిప్పి చేసినారు. వాళ్ళందరూ ధర్నా చేస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణలో కూడా నమ్మి ఓటేస్తే గ్యారంటీ కాంగ్రెస్ కరెంట్ కాడగలుగుతుంది. తీసుకుపోయి దానికి మొత్తం ఏం లేకుండా వేస్తే మళ్ళీ మొదటికే వస్తుందని మనవి చేస్తాం. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి జిల్లాల పెద్ద నాయకుడు, ఇదే కోదాడ కూడా ఎమ్మెల్యే ఉండే ఆయన. ఆయన ఎంత బుద్ధిమంతుడు అంటే ప్రజలు కట్టేటువంటి అమూల్యమైన ట్యాక్స్ను కేసీఆర్ తీసుకుపోయి రైతు బంధు ఇస్తాడో అది వేస్ట్ అని మాట్లాడతాడు. రైతు బంధు వేస్తా? రైతు బంధు ఉన్నానా? ఇంకో మాట చెప్తున్నారు రాహుల్ గాంధీ, బట్టి విక్రమార్క ఘనత వహించిన మన పిసిసి అధ్యక్షుల వారు చెప్తున్నారు, మేము గెలిచిన తెల్లారి ధరణిని తీసేసి బంగాళ ఖాతాలు ఇస్తామని చెప్తున్నారు. ధరణిని తీసేస్తే రైతులకు రైతు బంధు డబ్బులు ఎక్కడ రావాలి? మీ బంధువులతోని, మీ మిత్రులతోని, మీ గ్రామ ప్రజలతోని మీరు చర్చ పెట్టండి. కేసీఆర్ గారికి అన్నారు ఇది నిజమా కాదా అని తెలిసాను. అసలు ఉన్న తెలంగాణను, ఉన్న హైదరాబాద్ స్టేట్ను ఊడగొట్టింది ఎవరు? మనకు కడదామనుకున్న ప్రాజెక్టును ఆపింది ఎవరు? వాటిని ఆపితే నోరు మూసుకొని పడిన దద్దమ్మలు ఎవరు? ఏ పార్టీ వాళ్ళు? ఇదంతా చరిత్ర. ఆనాడు జరిగిన ఒక చిన్న పోరాటానికి మళ్ళీ 2000 సంవత్సరంలో ఏప్రిల్ నెలలో నేను బయలుదేరి గులాబీ జెండా ఎగరేసి నేను మాట్లాడడానికి అడిగిన మొగోడో లేడు. ఈ జిల్లాలో లేకుండా, ఈ జిల్లాలో లేకుండానే మంత్రులు చాలా మంది మినిస్టర్లు ఉండ్రి, నాతో 200 తొడుగున్నోళ్ళు, ఇంకా పొడుగున్నోళ్ళు మంత్రులు ఉండ్రి, ఎన్నడూ కూడా నోరు తెరిచి సమైక్య రాష్ట్ర ముఖ్యమంత్రులతో కొట్లాడి ఇది మా హక్కు మాకు రావాల్సింది అని మాట్లాడలే, నీళ్లు తేలే. నిన్నదాకా మొన్న కూడా ఇదే పంటలు ఎండిపోతున్నాక మల్లయ్య యాదవ్ చెప్పినాడు, మా హుజూర్ నగర్ ఎమ్మెల్యే సైదిర్ రెడ్డి గారు చెప్పినాడు, మీదుండే నోముల భగత్ వాళ్ళు కూడా చెప్పినారు. కాలువ ఇడవల సార్, వాళ్ళు కానూలు చెప్పబోతే నేను అడిగిన పొలాలు ఎన్ని తర్వాత నీ కానూనే ఎవరికి కావాలో నాకు అర్థం కాదు. నీళ్ళు ఇడవమని చెప్పి ఇప్పించిన ఇప్పుడు ఈ పసలేని పిసపిస మాట్లాడేటువంటి కాంగ్రెస్ నాయకులతో కాదు, ఖచ్చితంగా బీఆర్ వస్తేనే కావాలి. కర్నూలుకి ఎట్లయితే కవచ కుండలాలు ఉండేనో తెలంగాణ రాష్ట్రానికి బీఆర్ఎస్ఏ శ్రీరామ రక్ష. తెలంగాణ బీఆర్ఎస్ పుట్టిందే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం, తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం. తెలంగాణ రాష్ట్ర ప్రజలకు అడుగు అడుగునా కాపలాగా ఉండి వాళ్ళ హక్కులు కాపాడడానికే పుట్టింది అని నేను మనవి చేస్తా ఉన్నాను.